हेलो फ्रेंड्स, वेलकम अवर चैनल एसएस कुकिंग वर्ल्ड। फ्रेंड्स इवाल्टी मन रेसीपी एमी सेमिया पायसम। सेमिया पायसम अनगाने अंदर की चाला इष्टम। सो दान्नी मनं ईजीगा एला चेसुकोवाली अनेदे ई वीडियोलो मीकु चूपिस्तानु। तप्पकुंडा वीडियोनी चिवर दाका चूडंडि। मीरु कूडा चाला सिंपुल गा इंट्लोने ईजीगा चेसुकोंडि मन सेमिया पायसानि। चूसारु कदा चाला पर्फेक्ट गा सेमिया पायसम मनकैते चाला ईजीगा मनं चेसुकोगलुगुतां। ई वीडियोनी चूडंडि चिवर दाका। ముందుగా మనం ఇలా డ్రై ఫ్రూట్స్ని మనం నెయ్యిలో వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా నెయ్యి వేసుకొని, కొద్దిగా జీడిపప్పు అలాగే ద్రాక్ష వేసుకొని చక్కగా కొంచెం ఫ్రై చేసుకొని అందులోనే మనం సేమియాలు, మనకి ఎంత అయితే అవసరమో అంత సేమియాలు మనం వేసుకొని ఇవి కూడా చక్కగా మనం నెయ్యిలో వేగేలాగా మనం ఫ్రై చేసుకుందాం. ఈ సేమియాలు మనకి మంచిగా వేగితేనే మన పాయసం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సగం సగం వేగకపోయినా కానీ మన పాయసం అయితే సరిగ్గా రాదు. చూసారు కదా, ఇలాగా మనం అన్నీ కూడా చక్కగా వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇలా నెయ్యిలో వేయటం వల్ల మీకు ఆ సేమియాలు మాడకుండా ఎక్కడ కూడా చక్కగా ఈవెన్గా మంచి కలర్లో, అంటే గోల్డ్ కలర్లో వస్తాయి ఫ్రెండ్స్. చూస్తున్నాడు, ఇలాగే మనం చక్కగా వీటిని ఒక 2 నుంచి 3 నిమిషాలు వేసుకుందాం. తరగే ఇలాగే మనం కాచి పెట్టుకున్న పాలను కూడా వేసేసుకుందాం. ముందుగానే మీరు కాచి పెట్టుకున్నారంటే పాలని పాయసం అనేది చాలా త్వరగా చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా పాలు వేసిన తర్వాత చాలామంది కొంతమంది వదిలేస్తారు, కలపడం మానేస్తారు. సో అలా కలపడం మీరు మానేశారంటే అవి మొత్తం గడ్డ కట్టుకుపోతాయి సేమియాలు. సో అందుకని మీరు పాలు వేయంగానే ఇలాగ మీరు చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మీరు ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికితే తొందరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ సేమియాలు. మీరు పూర్తిగా మెత్తగా ఉడికించక్కర్లేదు, జస్ట్ మీరు చేతితో పట్టుకుంటే ఇవి ఉడికాయి అని మనకి ఫీల్ అవుతే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా మన సేమియాలు ఇలాగా చాలా చక్కగా ఉడుకుతున్నాయి. ఈ పాలు అనేవి చాలా చిక్కటి పాలు తీసుకొని మీ పాయసం మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉడికిన తర్వాత ఫైనల్గా మనం పంచదార, మన రుచికి సరిపడా పంచదార వేసుకుందాం. పంచదార మనం వేసుకోగానే పొయ్యిని మనం కట్టేసుకుందాం ఫ్రెండ్స్. పొయ్యిని బంద్ చేసేసుకుందాం. పొయ్యిని ఆఫ్ చేసేసుకుంటే మన సేమియా పాయసం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, మన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. చక్కెర అనేది చాలా ఫాస్ట్గానే కరిగిపోతుంది ఫ్రెండ్స్. మీరు పొయ్యి మీద పెట్టి ఆన్లో పెట్టి కరిగించారంటే మన పాయసం పలచబడిపోతుంది. సో పాయసం అనేది టేస్ట్ అండ్ కలర్ కూడా మారిపోతుంది. ఫైనల్గా కొంచెం మనం ఇలాచి పొడి వేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా మనం ఇంట్లో ఇలా పాయసం చేసి చూడండి. మీరు కూడా చాలా ఈజీగా చేస్తారు, అలాగే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇలాంటి బోల్డ్ రెసిపీలు మీ వరకు వస్తాయి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు తప్పకుండా కామెంట్లు అయితే రాయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే విలువైన సజెషన్స్ నాకైతే చాలా ఉపయోగపడతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన ఎంఈఎంఈ సేమియా పాయసం రెసిపీ. మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.